Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, All India Institute of Medical Sciences ante AIIMS nunchi oka kotta job notification vidudal kaadam jarigindi. Ee notification dwara bharti chestunnatvanti udyogalaku meeku arhatu unnatlayite etuvanti fees kuda pay cheyakunda మీ మొబైల్ ద్వారా కేవలం ఒక రెజ్యూమ్ని మెయిల్ చేస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగాలను ఒక ప్రాజెక్టులో భాగంగా భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ అయితే చేయొచ్చు. మన ఛానల్లో లేటెస్ట్గా జాబ్స్కి సంబంధించి అప్లోడ్ చేసినటువంటి వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండేటువంటి జాబ్స్కి ఆ వీడియోస్ చూసి అప్లై అయితే చేసుకోండి. మరి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసే ముందు మన ఛానల్లో మీ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్పడానికి మన ఛానల్ ఎప్పటికప్పుడు ప్రయత్నం అయితే చేస్తుంది. మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నేమ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే 5 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి జాబ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ నర్సింగ్ ఆర్ మిడ్వైఫరీ జిఎన్ఎం ఆర్ ఈక్వలెంట్ అండ్ రిజిస్టర్డ్ నర్స్ ఆర్ ఏఎన్ఎం విత్ ఎనీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అని అడగడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ కాకుండా ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్లో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 31,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. 9 నుంచి 12 నెలల వరకు కూడా మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. అంటే వీటన్నిటినీ కూడా మనకి టెంపరీ బేసిస్న భర్తీ అయితే చేస్తున్నారు కొన్ని నెలల కాల పరిమితికి అని చెప్పడం అయితే జరిగింది. అవకాశం ఉన్నట్లయితే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, లేదన్నట్లయితే ఈ పీరియడ్ వరకు మాత్రమే ఈ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫీల్డ్ అటెండెంట్ అనేటువంటి జాబ్స్ అయితే 5 ఉన్నాయి. దీనికి హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎవరికైనా సరే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 15,800 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అయితే ఇచ్చారు. 9 నుంచి 12 నెలల కాల పరిమితి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీల్డ్ వర్కర్ వేకెన్సీస్ అయితే 4 ఉన్నాయి. ఈ జాబ్స్కి 12th క్లాస్ పాస్ అయితే అడిగారు. దీంతో పాటుగా 2 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకు స్టార్ మార్క్లో ఇవ్వడం అయితే జరిగింది. బీఎస్సీ డిగ్రీ షాల్ బి ట్రీటెడ్ యాజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం అయితే జరిగింది. అంటే బీఎస్సీ డిగ్రీ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా మేము పరిగణిస్తాము అని చెప్పడం అయితే జరిగింది. వీటికి 18,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 9 నెలల కాల పరిమితికి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యోగాల పట్ల ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమేని పంపిస్తే సరిపోతుంది. అప్డేటెడ్ రెజ్యూమేని మీరు జూన్ 14th లోపు అప్లై అయితే చేసుకోండి. సో ఎవరైతే ఈ విధంగా అప్లై అనేది చేసుకుంటారో వాళ్ళలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్పారు. మరి ఇంటర్వ్యూ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనే వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ పట్టుకొని రావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది, నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.